కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బీవీ నాయుడు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని అన్నారు. ఆర్డీఎస్ కుడికాలువ రాయలసీమ జిల్లా ప్రజల జీవనాధారమని, దానిని కూడా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామన్నారు. ఎమ్మిగనూరులో శాశ్వత నీటి సరఫరా పథకానికి 126 కోట్ల నిధులు మంజూరయ్యాయని, సీసీ రోడ్డు డ్రైనేజీలు, పెన్షనర్లు పట్టణంలో హుడ్ జూనియర్ కళాశాలకు 6 కోట్లు మంజూరయ్యాయని, జేడీఎస్ హౌసింగ్ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందవరం, గోనెగండ్ల మండల నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. గురుకుందో